విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు రైతు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో సిపిఐ మరియు వామపక్షాలు బంద్లో పాల్గొంటూ రోడ్లపై నిరసన చేపట్టాయి. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కు సహకరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కిరాణా షాపులను మూసివేయించారు. అనంతరం సిపిఐ జిల్లా రైతు కార్యదర్శి తిరుపాల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికై రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు సిపిఐ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. ప్రధానంగా ఈ బంద్ కు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం మద్దతునిచ్చాయి. అదానీ అంబానీల కోసమే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అదానీ అంబానీల కోసమే ఈరోజు పార్లమెంట్లో చట్టాలు చేస్తా ఉన్నారు.